మంగళూరు పేలుళ్ల కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నిందితుడు షరీ కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ ను సందర్శించినట్టుగా గుర్తించారు పోలీసులు. అక్కడ రెక్కీ నిర్వహించారని అనుమానిస్తున్నారు. ప్రేమ్ రాజ్ పేరుతో ఇషా ఫౌండేషన్ ను సందర్శించినట్టుగా సమాచారం. అక్కడ విధ్వంసానికి రెక్కీ చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 23న కోయంబత్తూరులో పేలుడు జరిగింది. సంగమేశ్వర ఆలయంలో సిలిండర్ పేలుడుకు కుట్ర చేశారు ఉగ్రవాదులు. అయితే అది కూడా దారిలోనే పేలిపోయింది. పేలుడులో ప్రధాన నిందితుడు జమేష్ మొబిన్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పేలుడు జరిగిన సమయంలో షరీక్ ఎక్కడ ఉన్నాడో ఆరాతిస్తోంది ఎన్ఐఏ. ప్రస్తుతం ముల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షరీక్ ను ఎన్ఐఏ విచారిస్తోంది. శివమొగ్గకు చెందిన షరీక్ గతంలో ఉగ్రదాడి కేసులో నిందితుడు. అయితే అతను మరో చోటకు మకాం మార్చి పేలుళ్లకు కుట్ర పన్నాడు. సొంతంగా బాంబు తయారు చేసి పలుసార్లు ట్రయల్స్ చేశాడు. ఆన్లైన్ ద్వారా పేలుడు పదార్థాలు రప్పించాడు. ఇంట్లోనే కుక్కర్ బాంబును తయారు చేశాడు. మంగళూరు నాగూరి బస్టాండ్లో పేలుడుకు ప్లాన్ చేశాడు. మంగళూరులో శనివారం ఆటోరిక్షాలో బాంబుతో బయలుదేరాడు నిందితుడు షరీక్. అయితే నాగూరుకి సమీపిస్తూ ఉండగానే స్పీడ్ బ్రేకర్ వద్ద కురుపులకు కుక్కర్ బాంబు పేలిపోయింది. దీంతో షరీక్ తో పాటు ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. షరీక్ రోడ్డుపై ఉన్న విజువల్స్ లీక్ అయ్యాయి. అచ్చం కోయంబత్తూరు ఘటన తరహాలోనే మంగళూరులో పేలుడు జరిగింది. దీంతో ఉద్దేశపూర్వకంగానే లక్ష్యం చేరడానికి ముందే బాంబులను పేల్చేశారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.